వెంకటయ్య జ్యోతిషశాస్త్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 11th లార్డ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, 11th లార్డ్ అంటే లాభాధిపతి ఇచ్చేటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. సాధారణంగా ఒక చార్ట్లో 11th హౌస్కి లాభస్థానము అని పేరు. అంటే లాభస్థానము అనగానే ఆ హౌస్ యొక్క లార్డ్ లాభాధిపతి ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా ఒక సక్సెస్ని, అలాగే బిజినెస్లో గ్రోత్ని, జాబ్లో ఇంప్రూవ్మెంట్ని ఇస్తాడు అనేది ఒక అభిప్రాయం ఉంది. అది కొంతవరకు సత్యమే, కానీ 11th లార్డ్షిప్ వల్ల కొన్ని మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అదేమిటి అనేది తెలుసుకుని 11th లార్డ్ యొక్క దశ కనుక రన్ అవుతున్నట్టయితే ఆ జాతకుడు తగినంత కొంత జాగ్రత్తలు వహించడం అనేది అతనికి హెల్ప్ చేస్తుంది. ఈ కాంటెక్స్ట్లో అసలు 11th లార్డ్ యొక్క బెనిఫిక్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. 11th హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ కనుక చూసినట్టయితే 11th హౌస్కి లాభస్థానం అని పేరు. అంటే ఇది ఒక జాబ్లో కావచ్చు, ముఖ్యంగా బిజినెస్లో కావచ్చు, ఇన్కమ్లో గెయిన్స్కి సంబంధించినటువంటి ఒక స్థానం. అలాగే 11th హౌస్ అనేది సెకండ్ మ్యారేజ్కి, లవ్ అఫైర్స్లో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్కి, సొసైటీలో ఒక స్టేటస్సు, ఫ్రెండ్ సర్కిల్, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో పరిచయాలు, ఇటువంటి రిజల్ట్స్ కూడా 7th హౌస్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇన్ని కీ పోర్ట్ఫోలియోస్ని కలిగినటువంటి 11th హౌస్ యొక్క లార్డ్ కూడా అంత ఇంపార్టెంట్ అవుతాడు. అటువంటి లార్డ్ యొక్క దశ కనుక జరుగుతున్నట్టయితే ఆ 11th లార్డ్ ఎంత బలం కలిగి ఉన్నాడు, పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంది అనేది అనలైజ్ చేయాల్సి ఉంటుంది. 11th లార్డ్ ఇందాక చెప్పినట్టుగా బోత్ మ్యాలిఫిక్ అండ్ బెనిఫిక్ రిజల్ట్స్ని ఇస్తారు. ఇక ఒక జాతక చక్రం చూసినట్టయితే 6, 8, 12 అనేది మ్యాలిఫిక్ హౌసెస్గా అందరికీ తెలుసున్న విషయమే. అయితే అది కాక 3, 6, 11 ఈ హౌసెస్ కూడా మ్యాలిఫిక్ హౌసెస్గా పరిగణించాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసినట్టయితే 11th హౌస్ కూడా ఒక మ్యాలిఫిక్ హౌస్. అది కాకుండా మూవబుల్ సైన్స్ ఏవైతే ఉన్నాయంటే చరరాశులు. చరరాశులు అంటే మేషం చరరాశి, వృషము స్థిరరాశి, ఇది కామన్ సైన్. అలాగే కర్కాటకం చరరాశి, తుల చరరాశి, మకరం చరరాశి, ఇవి మూవబుల్ సైన్స్. మూవబుల్ సైన్స్కి 11th లార్డ్ బాధకాధిపతి అవుతాడు. అంటే మూవబుల్ సైన్స్ ఎప్పుడైతే లగ్నమైందో, ఉదాహరణకి మేషలగ్నానికి 11th హౌస్ అని కుంభము బాధక స్థానం, దాని అధిపతి అయినటువంటి శని బాధకాధిపతి. అలాగే కర్కాటకానికి శుక్రుడు బాధకాధిపతి అవుతాడు, ఎందుకంటే వృషము బాధక స్థానం అవుతుంది 11th హౌస్గా. అందుకే కర్కాటక లగ్న జాతకులకి శుక్రుడు శుభాశుభ ఫలితాల మిశ్రమంగానే ఉంటుంది. శుక్ర మహాదశ అంటే వారికి ఎంత ధనయోగం ఉన్నప్పటికీ అందులో ఎన్నో ఆటుపోట్లు, కొన్ని పెయిన్స్ అండ్ సఫరింగ్స్తో ఆ ధనయోగం అనేది ఉంటూ ఉంటుంది. ఈ విధంగా 11th లార్డ్షిప్ తీసుకున్నటువంటి ప్లానెట్ లగ్నం కనుక మూవబుల్ సైన్ అయినట్టయితే అది బాధకాధిజల్సిన కూడా ఇస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్ 11th లార్డ్ యొక్క రిజల్ట్స్లో. అలాగే సాధారణంగా 6, 8, 12 లార్డ్స్ మ్యాలిఫిక్స్గా మనం కన్సిడర్ చేస్తాం, కానీ 6, 8, 12 కంటే కూడా 3, 6, 11 లార్డ్స్ ఎక్కువ మ్యాలిఫిక్ రిజల్ట్స్ని ఇవ్వడానికి శక్తిని కలిగి ఉంటారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం కనుక తీసుకున్నట్టయితే 6th హౌస్ కన్య అవుతుంది, 11th హౌస్ కుంభం అవుతుంది. అంటే 11th హౌస్ అనేది 6th హౌస్కి 6th హౌస్, అంటే షష్ఠం నుంచి షష్ఠం అవుతుంది 11th. కాబట్టి అది చేసేటువంటి వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అబ్స్టకల్స్ అంటే అవరోధాలు, కష్టాలు, ఒక ఎనిమిటీని తీసుకొచ్చేటువంటి నేచర్ని కలిగి ఉంటుంది. అలాగే 12th హౌస్కి 12th హౌస్, 11th హౌస్ ఆ విధంగా కూడా 11th లార్డు పనిష్మెంట్స్ని అనుభవించడం, అంటే తను చేసే జాబ్లో ఒక పొరపాటు చేయడం వల్ల కొంత ప్రభుత్వం నుంచి శిక్ష అనుభవించడము, ఒక ఫైన్ కట్టాల్సి రావడము, ఇటువంటివన్నీ కూడా 11th లార్డ్ యొక్క రిజల్ట్స్లో మనం గమనించవచ్చు. ఈ విధంగా 11th లార్డ్ 6th నుంచి 6th, 12th కాబట్టి
కొంత మ్యాలిఫిక్ రిజల్ట్స్ని ఇవ్వడానికి సామర్థ్యం కలిగి ఉంటాడు. ఇక ముఖ్యంగా చూసినట్టయితే చాలా మటుకు లగ్నాలకి లెవెన్త్ లార్డ్షిప్ మారక అధిపతిగా ఉంటాడు. ఇక్కడ మారకము అంటే కేవలం డెత్ ఇన్ఫ్లిక్ట్ అని అర్థం తీసుకోకూడదు. సివియర్గా ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ డెత్ని ఇస్తుంది తప్ప మారక అంటే అర్థము ఉన్నదానిని బ్రేక్ చేయడము లేదా సివియర్ సఫరింగ్ అనేది ఇవ్వడము అనేది మారక ప్లానెట్ యొక్క ప్రాపర్టీ. ఆ విధంగా చూసినట్టయితే మేషలగ్నానికి లెవెన్త్ లార్డ్ అయినటువంటి శని మారక లిస్టులో ఉన్నాడు. అలాగే వృషభానికి గురువు మారక, ఎందుకంటే పరాశర సూత్రం ప్రకారం చూసినట్లయితే కూడా ఒక్కొక్క లగ్నానికి కొన్ని ప్లానెట్స్ ఒక్కోసారి ఒకటి లేక రెండు లేదా మల్టిపుల్ ప్లానెట్స్ మారక ప్రాపర్టీని కలిగి ఉంటాయి. ఇటువంటి మారక లిస్టులో మేషలగ్నానికి లెవెన్త్ లార్డ్ అయిన శని మారకుడు, వృషభానికి గురువు మారకుడు, అదేవిధంగా మిథునానికి కుజుడు మారకుడు లెవెన్త్ లార్డ్గా. ఇక్కడ లెవెన్త్ లార్డ్షిప్ అనేది మారకత్వాన్ని తీసుకుందేనని మనం గమనించవచ్చు. అలాగే కర్కాటక లగ్నానికి శుక్రుడు మారకుడు, సింహ లగ్నానికి లెవెన్త్ లార్డ్ అయిన బుధుడు మారక రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే కన్యకి చంద్రుడు లెవెన్త్ లార్డ్ అవుతారు, కానీ రవిచంద్రులు ఎప్పుడూ కూడా మారకత్వం మారకాధిపత్యాన్ని తీసుకోరు, కాబట్టి వారు కేవలం క్రూరులుగా వ్యవహరిస్తారు ఆ రెండు గ్రహాలు కూడా. ఉదాహరణకి కన్యాలగ్నానికి లెవెన్త్ లార్డ్ అయిన చంద్రుడు మారకత్వం ఇవ్వకపోయినా చాలా మ్యాలిఫిక్గా ప్రబలమైనటువంటి క్రూరగ్రహంగా వ్యవహరిస్తాడు. అలాగే తులకి రవి ప్రబలమైనటువంటి క్రూరగ్రహంగా వ్యవహరిస్తాడు. ఇక వృశ్చికానికి మళ్ళీ లెవెన్త్ లార్డ్ అయినటువంటి బుధుడు కొంతవరకు ఈ మారక దోషాన్ని ఇస్తాడు. మకరానికి ధనస్సుకి శుక్రుడు, కుంభలగ్నాన్ని తీసుకున్నట్టు గురువు మారకత్వం ఇవ్వకపోయినా క్రూరగ్రహంగా వ్యవహరిస్తాడు, ఎందుకంటే ఇక్కడ లెవెన్త్ హౌస్ అనేది గురువు యొక్క మూలత్రికోణ స్థానం అయింది కాబట్టి. అలాగే మీనానికి లెవెన్త్ లార్డ్ అయిన శని మారకత్వాన్ని ఇస్తాడు. అయితే ఒక మారకాధిపతి దశ కనుక జరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మరణానికి గురవుతాడు లేదా చనిపోవడం జరుగుతుంది అని అనుకోవడం పొరపాటు. ఎందుకు అంటే మారకత్వానికి చెప్పినటువంటి డెఫినేషన్స్లో డెత్ అనేది ఒకటి, అలా కాకుండా సివియర్ పెయిన్ అంటే చాలా కష్టాలు, ఆ మనిషి భరించలేనటువంటి కష్టాలు ఇవ్వడము, మానసిక వేదన ఇవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చేది మారక ప్లానెట్. ఉదాహరణకి సింహలగ్నానికి లెవెన్త్ లార్డ్ అయిన బుధుడు మారకత్వం తీసుకుంటాడు కాబట్టి బుధుడు కనుక వీక్గా నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే అతని వృత్తిలో చాలా డౌన్ఫాల్ని చూడటము, సడన్ డౌన్ఫాల్, రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటాం, అంటే ఓడలు బళ్ళవడము బళ్ళు ఓడలవడము, ఆ విధంగా ఎంతో బాగా వెలిగిన వ్యక్తి కూడా సడన్గా కింద పడిపోవడము, ఇటువంటి చాలా అనూహ్యమైనటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి కూడా బుధుడు మారకత్వాన్ని ఈ లెవెన్త్ లార్డ్షిప్ని తీసుకున్నప్పుడు సింహలగ్నానికి ఇవ్వడం జరుగుతుంది నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. అది కాకుండా నవాంశలో కనుక బుధుడు సింహలగ్నానికి నీచలో ఉన్న పాపగ్రహాలతో ఉన్నా కూడా కొంత ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మారకుడుగా బుధుడు ఇవ్వడానికి స్ట్రెంగ్త్ని కలిగి ఉంటాడు. ఈ విధంగా చూసినట్టయితే లెవెన్త్ లార్డ్షిప్ అనేది కేవలం శుభాలకే కాకుండా నెగిటివ్ ఎఫెక్ట్స్ని కూడా ఇవ్వడానికి కేపబిలిటీని కలిగి ఉంటుంది. ఇక లెవెన్త్ హౌస్ అనేది ఉపచయస్థానం కూడా. ఉపచయస్థానాలు 3, 6, 10, 11 టెన్త్ యాడ్ చేస్తే 3, 6, 10, 11 అనేవి ఉపచయస్థానాలు. ఉపచయ స్థానాల్లో కనుక మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటే క్రమేపీ మంచి రిజల్ట్స్ని ఇస్తాయి, అది ఉపచయ ప్లానెట్ యొక్క ఒక ప్రాపర్టీ, ఉపచయ స్థానం యొక్క ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్త్ హౌస్లో కనుక ఒక మ్యాలిఫిక్ ప్లానెట్ ఉంటే ఆ మ్యాలిఫిక్ ప్లానెట్ ఒక చిన్నప్పుడు కంటే కూడా అలా ఆ దశ జరుగుతున్న కొద్ది ఎండింగ్ వచ్చేసరికి చాలా మంచి రిజల్ట్స్ని నేటివ్కి ఇవ్వడం జరుగుతుంది ఆ జాతకుడు. కంటే ఆ దశలో ఆ వ్యక్తి ఒక పరిణితిని ఉన్నతిని అనేది సంపాదించుకుంటాడు వ్యక్తిత్వ పరంగా కూడా. కాబట్టి ఇదొక పాజిటివ్ ఆస్పెక్ట్ లెవెన్త్ లార్డ్కి. అయితే లెవెన్త్ లార్డ్ ఇచ్చేటువంటి ధనయోగాలు కూడా మనం పరిశీలించినట్టయితే సెకండ్ లార్డ్తో లెవెన్త్ లార్డ్ సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ ఎక్స్చేంజ్ జరిగితే అది ఒక ప్రబల ధనయోగము. అలాగే నైన్త్ లార్డ్ లెవెన్త్ లార్డ్ ఎక్స్చేంజ్ కూడా ఒక ధనయోగము.
ఆ విధంగా చూసినట్టయితే 10th లార్డ్తో 11th లార్డ్కి సంబంధం కూడా కెరియర్లో రైస్కి బాగా ఉపయోగపడుతుంది. అదే 11th లార్డ్ కనుక రెట్రోగ్రేడ్ కనుక అయ్యి ఉన్నట్టయితే కెరియర్లో సక్సెస్ ఎంత వస్తుందో అంత అవరోధాలు కూడా వచ్చి చాలా చాలా స్ట్రగుల్స్ని అబ్స్టకల్స్ని దాటుకుంటూ సక్సెస్ వైపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి 11th లార్డ్ ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అవుతాడో అది కొంత నెగిటివ్ ఇండికేషన్స్ని సూచిస్తుంది. అంటే ఆ దశ కనుక నడుస్తున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ గురువు కనుక 11th లార్డ్ అయ్యి గురు మహాదశ కనుక నడుస్తున్నట్టయితే కెరియర్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు లాభాలు ఉండొచ్చు, కానీ చాలా చాలా అనుకోని అవరోధాలు కష్టాలు ప్రతికూలతలు ఎదుర్కొని సక్సెస్ వైపుకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 11th లార్డ్ కనుక లగ్నంలో ఉంటే సాధారణంగా పాజిటివ్ రిజల్ట్స్ని స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అని పరిశీలించినట్టయితే 11th లార్డ్ లగ్నంలో ఉంటే వెల్దీ అండ్ రిచ్గా ఉంటారు ఆ పర్సన్. అలాగే 2nd హౌస్లో ఉంటే వెల్త్ అండ్ రిచ్ ఇచ్చేటువంటి కాంబినేషన్ అది. 3rd హౌస్లో ఉన్నప్పుడు అతను చేస్తున్నట్టు కెరియర్లో ఒక మంచి నైపుణ్యము అలాగే వృద్ధి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే గ్రాడ్యువల్గా అతను చేస్తున్న బిజినెస్లో ఒక వృద్ధి సాధించడము, ఇట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడు 3rd హౌస్లో. 4th హౌస్లో ఉన్నప్పుడు మంచి ల్యాండెడ్ ప్రాపర్టీస్ హౌసెస్ ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 5th హౌస్లో 11th లార్డ్ ఉన్నప్పుడు చిల్డ్రన్ పైకి రావడం, అంటే అతని యొక్క సంతానాలు వృద్ధిలోకి రావడము, వారి వల్ల ఇతను హ్యాపీనెస్ పొందడము, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ 11th లార్డ్ ఇన్ దీస్ హౌసెస్. అలాగే 6th హౌస్లో ఉన్నప్పుడు తరచూ డిసీజెస్కి గురవుతూ ఉండడము, స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే 11th లార్డ్ ఆ డిసీజెస్ నుంచి ఇతను క్యూర్ పర్మనెంట్ క్యూర్ పొంది హ్యాపీగా ముందుకెళ్ళగలగడము. 7th హౌస్లో కనుక్కున్నట్టే వైఫ్ ఆర్ హస్బెండ్ తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి వల్ల వీరికి లాభం, అంటే మ్యారేజ్ తర్వాత ఆ జాతకుడు వృద్ధిలోకి రావడము అనేది గమనించవచ్చు. ఇక 8th హౌస్లో కనుక్కున్నట్టయితే అది కొంతవరకు ఒడిదుడుకుల్ని మిస్ఫార్చ్యూన్ని సూచించేటువంటి ఒక కాంబినేషన్ అది, కెరియర్ కావచ్చు బిజినెస్లో కావచ్చు. 8th హౌస్లో కనుక 11th లార్డ్ ఉంటే అది మిస్ఫార్చ్యూన్ సూచించినటువంటి కాంబినేషన్. 9th హౌస్లో కనుక్కుంటే మంచి యోగం అది, అదృష్ట యోగంగా చెప్పబడుతుంది. ఇక 10th హౌస్తో సంబంధం ఉంటే 10th హౌస్లో కనుక 11th లార్డ్ ఉంటే కెరియర్ గ్రోత్కి చాలా మంచిది. 11th హౌస్లో 11th లార్డ్ ఉంటే అది ప్రబల ధన యోగాన్ని ఇస్తుంది. అలాగే 12th హౌస్లో కనుక 11th లార్డ్ ఉంటే ఆ వ్యక్తి ఖర్చులు పెడతాడు కానీ అది ఒక మంచి కాజ్ కోసమై ఉంటుంది, అంటే దేనికైనా విరాళాలు ఇవ్వడము, ఎక్కువగా చారిటీ వర్క్స్లో ధనాన్ని ఖర్చు పెడుతుండడం, ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని చూడొచ్చు. ఈ విధంగా 11th లార్డ్ ఎప్పుడూ కూడా బోత్ మ్యాలిఫిక్ అండ్ బెనిఫిక్ రిజల్ట్స్ని ఇవ్వడానికి సామర్థ్యం కలిగేటటువంటి ఒక ప్లానెట్. ఈ కాంటెక్స్ట్లో 11th లార్డ్షిప్ యొక్క శుభాశుభ ఫలితాన్ని సూచించే ఒక ఎగ్జాంపుల్ మనము చూద్దాము. అది అనిల్ అంబానీ గారి చార్ట్. లగ్నం మకర లగ్నము, కేతు 3:05 రవి బుధ చంద్ర, 9 శుక్రులు సప్తమంలో, 4 రాహువు కన్యలో భాగ్యంలో, అలాగే గురువు 11th హౌస్లో, శని 12th లో. ఈ చార్ట్లో గురువు 11th హౌస్లో ఉండడం అనేది కొంతవరకు పాజిటివ్ అయినప్పటికీ గురువు ఈ చార్ట్లో రెట్రోగ్రేడ్ అవ్వడం అనేది మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే శని కూడా రెట్రోగ్రేడ్, అంటే ఈయన గురు మహాదశలో రిలయన్స్ బిజినెస్లో చాలా బాగానే సంపాదించి సక్సెస్ అనేది చూడడం జరిగింది. అయితే ఆ మహాదశలో చేసిన పొరపాట్ల వల్లే శని మహాదశ వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ లైక్ 2014 నుంచి కూడా ఆయన కొంత ఆర్థికమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుపోవడము, అతని యొక్క ఎకనమిక్ స్టేటస్ చాలా వాలటైల్గా అయ్యి ఎన్నో సమస్యల్లో చిక్కుపడము, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ 11th హౌస్లో ఉన్నటువంటి గురువు రెట్రోగ్రేడ్ ఉండడం అనేది దీనికి కొంతవరకు మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చింది అని చెప్పాలంటే, ఒక సక్సెస్నిచ్చి దాంతోపాటే ఒక రిస్క్ను కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 11th లార్డ్ ఉన్నట్టు కుజుడు 7th లో నీచ పెట్టినా కానీ ఈ 7th లార్డ్ ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల నీచ బంగారా యోగాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఇక్కడ 11th హౌస్ 11th లార్డ్ యొక్క రిజల్ట్స్ కనుక చూసినట్టయితే
ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అయ్యి 11th హౌస్లో ప్లానెట్ ఉందో ఆ ప్లానెట్ యొక్క దశ కనుక జరుగుతున్నట్టయితే బిజినెస్లో చాలా కేర్ఫుల్గా ఉండవలసి ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద పెద్ద నష్టాలను ఎదుర్కోవడము, ఇటువంటి రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇలాంటి సందర్భాల్లో ఆ నెగిటివ్ ఇరుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 11th లార్డ్షిప్ని అనలైజ్ చేసేటప్పుడు అది కేవలం ధనాన్ని ప్రసాదించేటువంటి ఒక హౌస్గానే కాకుండా కొంత ఈవిల్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తుంది అనేటువంటి పర్స్పెక్టివ్తో కనుక అనలైజ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. తగిన విధంగా మన బిజినెస్ను కానీ కెరీర్ కానీ ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.